దాని ఇక చాలా విషయాలు చెప్పారన్న, ఎక్కువ ఇబ్బంది పెట్టడం, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ర్యాపిడ్ ఫైర్తో మనం డన్. సో ఇప్పుడు మానస్ అన్నతో ర్యాపిడ్ ఫైర్ అనమాట, తెలుసుగా నాన్న. అన్న హౌస్లో ఉన్న పేర్లు అందరూ గుర్తున్నారా? టక్ టక్ అని చెప్పగలరా? యా, సరియు, ఉమాదేవి గారు, విశ్వ, జెస్సీ, మానస్, కాజల్, సన్నీ, రవి, ప్రియాంక, ప్రియా, హమీద, శ్రీరామచంద్ర, లోబో, తర్వాత సరియు గారు, సరియు సరియు చెప్పేసా, లహరి చెప్పాను, లహరి అంతే అనుకుంటా, శ్వేత, జెస్సీ చెప్పేసా, అని మాస్టర్ ఏంటంటే ఏం చెప్పాలి, మీ ఇష్టం అతని గురించా, ప్లస్ గానీ మైనస్ గానీ, ప్లస్ ఆర్ మైనస్ రెండు చెప్పచ్చు. సో షన్ను ఇస్ అన్ ఆపర్చునిస్ట్. ఓకే, ఏంటి ఇది ప్లస్ అనుకోవాలా మేము మైనస్ అనుకోవాలి? అంటే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటాడు. ఓ, శ్రీరామచంద్ర గారు, శ్రీరామచంద్ర సంగీతం మాస్టర్, సంగీతం. సిరి గారు, పటాకా, పటాకా, సిరి గారు పటాకా. ప్రియాంక సింగ్, ప్రియాంక సింగ్ ఏం చెప్పాలి, ప్రియాంక సింగ్ గారి గురించి పేరు చెప్పగానే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నా మాస్టర్. సో ప్రియాంక సింగ్, బ్యూటీ వితౌట్ బ్రెయిన్. బ్యూటీ అన్న ఎంత పెద్ద మాట అన్న, బ్యూటీ వితౌట్ బ్రెయిన్. మామూలుగా బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, వితౌట్ బ్యూటీ వితౌట్ బ్రెయిన్. సో ఇప్పుడు ఏంటంటే తాజా వార్త, ప్రియాంక సింగ్ కి బుర్ర లేదు అంటారు మానస్ అన్న. ఓకే, విశ్వన్ వారియర్. ఓ, కాజల్, కాజల్ బిగ్ బాస్ ఎంతూజియాస్ట్. ఓ, లహరి గారు, లహరి గారు బ్యూటిఫుల్. యాంకర్ రవి అన్న, యాంకర్ స్మార్ట్. లోబో అన్న, ఎంటర్టైనర్. జెస్సీ, ప్లేయర్. ఓకే, ప్రియా గారు, మామ్. ఉమా గారు, జెన్యున్ పర్సన్. అన్న ఉమా గారు టాపిక్ వచ్చింది కాబట్టి డౌట్ అడుగుతా, అంటే నాకు చాలా మందిని అడగాలని ఉంది కానీ నువ్వంటే కొంచెం కాబట్టి అడుగు పర్లేదు. అప్పుడు ఎప్పుడో ఒకసారి ఆవిడ ఒక పూతి మాట ఏదో బీప్ అనేస్తే దానికి షన్ను బ్రో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అన్న బాగా వైరల్ అయిపోయింది జస్ట్ ఇలా అనేసి. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ అందరూ మాట్లాడతారు కదా, నేను అలాగే మాట్లాడాను, దానికి షన్ను పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాడు. ఏంటన్నా నా బూతి ఏంటి? నిజంగా గుర్తులేదు, బట్ లైక్ తిట్టారు, సంథింగ్ అనే తిట్టారు, తిట్టారు. ఓకే, సో ఆ సిచ్యువేషన్లోని ఏంటంటే ప్రీవియస్ అప్పుడే సరియు వెళ్ళిపోతున్నప్పుడు నీకు గుర్తుందో లేదో నాకు సార్ అన్నారు, నువ్వు ఎలాగ ఓపెన్గా మాట్లాడాలనుకుంటే అట్లా ఓపెన్గా మాట్లాడేస్తే మేము తీసుకోవాల్సింది తీసుకుంటాము, మిగతాదంతా మేము బీప్ చేస్తాం, సెన్సార్ చేసుకుంటాం అని చెప్పారు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఉమా గారు అన్నారు ఏమో అని నేను అనుకుంటున్నాను. బికాజ్ సీ, ఎవరు దేన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలన్నది అలా రిసీవ్ చేసుకుంటారు కదా. సో సరియు గారు చెప్పిన విషయంలోని ఉమా గారు అట్లా రియాక్ట్ అయ్యారు, అట్లా అట్లా అనుకొని షీ హాజ్ లాస్ట్ హర్ వర్డ్స్. ఓకే, డన్. సరియు గారు, సరియు గారు అక్క, యాక్చువల్లీ సరియు నేను సిస్టర్ అనే వెళ్ళే ముందు సిస్టర్ అని చెప్పాను. షీఈస్ అ గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఓకే, హమీద, హమీద హీరోయిన్ ఆఫ్ ద హౌస్, హీరోయిన్ ఆఫ్ ద హౌస్ లాస్ట్గా మన అని మాస్టర్, అని మాస్టర్ ఇస్ ఇన్నోసెంట్. శ్వేత వర్మ గారు, మచ్చా, మచ్చా. సో ఓకే అన్న, చాలా కూల్గా, చాలా హౌస్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా కొంచెం ఫేస్లో ఎక్కడో అనిపించినా సరే, ఇప్పుడు ఎందుకు పట్టడం కెమెరా ముందు, తర్వాత ఎలాగో వస్తాడుగా బయటకి చెప్పేసి. సో ఎలా ఉన్నా, ఎలా అనిపించింది? సూపర్ చందు, లైక్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టాకింగ్ విత్ యూ. ఇంకా ఇంటర్వ్యూ చేస్తుంటే లైక్ ఒక బ్రదర్ తో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓ, థాంక్యూ థాంక్యూ. అంటే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టల, నీకు నీకు ఐడియా ఉండదు అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెడతావా? సో రొటీన్ నేను అందరూ బయటకు వచ్చిన తర్వాత పింకీ గారి గురించి అడిగి అడిగి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సో ఫ్యాన్స్ కూడా ఏంటి ఇడు పింకీ గారి గురించి మానస్ నన్ను అడగలేదు అన్న ఇది మాత్రం కొంచెం స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్నిసార్లు అడిగినా అన్న ఉన్నదే కాబట్టి చెప్పేది. సో నేను ఎక్కువసార్లు అడిగి అన్నని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను అడగలేదు. ఇబ్బంది లేదు, ఇంకా అడగాల్సి కొంచెం అడగడానికి క్వశ్చన్స్ ఏం లేవు, క్వశ్చన్స్ లేవు, అందరూ అడిగేశారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న మానస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు ఇలాగే స్టెప్ బై స్టెప్ సో మూవీస్ చేసుకుంటూ సో ఇండస్ట్రీలో నీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి అండ్ మీ అభిమాన హీరో కళ్యాణ్ గారిని అనుకున్నట్టు. సో చూసారు కదా, ఇది ఈ రోజు మానసనతో ఇంటర్వ్యూ అన్నమాట, మీకు బాగా నచ్చిందని.